ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం రిక్రూట్మెంట్. కీర్తన 4:3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. ప్రైజ్ లార్డ్. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు నిర్ధారిస్తూ Romans 8:29-30 వచనాల్లో దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారిని ముందుగా నిర్ణయించను, ముందుగా ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచను అని చెప్తున్నారు. నిర్గమాకాండ 33:17 వచనంలో దేవుడు మోషేను గురించి చక్కని మాట చెబుతున్నారు. నా పేరును బట్టి, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని. యెహోవా తన భక్తుల్లో తనకు ఏర్పరచుకున్న విధానం, నియామకంలో ఉన్న విశేషాన్ని గురించి చూస్తే, మొట్టమొదట రేకాబీయులను గురించి, మరి తమ పితృడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు వారికి ఆజ్ఞాపించాడు. ఏమనంటే, మీరు ద్రాక్షారసం ఎప్పుడునూ త్రాగకూడదని, ఇల్లు కట్టుకొని వద్దు, విత్తనంలో విత్తవద్దు, ద్రాక్ష తోటలు నాటవద్దు, ఇలా కొన్ని విషయాలను తను చెప్పాడు, ఆజ్ఞాపించాడు. అయితే అందువలన యిర్మీయా ప్రవక్త యెహోవా మందిర గదుల్లోనికి, ఒక గదిలోనికి వారిని పిలిచాడు. వారి ముందు మరి ద్రాక్షారసాన్ని పెట్టి త్రాగమని ప్రోత్సహించినా కూడా వారు ఏమాత్రం లోబడక తమ పితృని ఆజ్ఞకు లోబడి ద్రాక్షారసను ముట్టుకోవడానికి కూడా వ్యతిరేకించారు. వారికున్న విధేయత, పట్టుదల, నిష్ట, కట్టుబాట్లను చూచిన దేవుడు మరి Yirmiyah 35:19 చెప్తున్నాడు, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు నాకు సంతతి వాడు, ఎన్నడును ఉండక మానడు అని ఒక్క నుంచి చెప్పేశాడు. ప్రైజ్ లార్డ్. దావీదుని గురించి చూస్తే దేవుని పట్ల దావీదుకున్న ఆరాధన భావం, మరి తాను కాస్తున్న గొర్రెల ప్రాణం కొరకు సింహాన్ని, ఎలుగుబంటిని ప్రాణానికి తెగించి చంపిన విధానాన్ని ఎరిగిన దేవుడు 1 Samuel 13:14 వచనంలో తన చిత్తానుసారమైన మనస్సు గల దావీదును కనుగొన్నాడు, తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించాడు. ప్రైజ్ లార్డ్. 3వదిగా యేసుప్ను గురించి 1 Timothy 4:12 చూసినట్లుగా మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత వంటి విషయాల్లో విశ్వాసులకే మాదిరిగా జీవిస్తూ ఉన్న యోసేపు ప్రవర్తన చూస్తూ ఉన్న దేవుడు ఐగుప్తుకే రాజుగా ఫరోకి దేవుడు గాను నియమించాడు అని చెప్పక తప్పదు. అదికన్నా 41:40-41 వచనాల్లో నీవు నా ఇంటికి అధికారమై నా ప్రజలందరూ నీకు విధేయులు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను, చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించున్నానని యోసేపుతో ఫరో చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక పౌలు భక్తుని గురించి, ప్రభు శిష్యులను, అదే క్రైస్తవులను హింసించటలో పౌలు ఎట్టి పాత్రను వహించాడో, మరి దానికి కారణం తన మతంపై తనకున్న మక్కువ, మరి ధర్మశాస్త్రాన్ని గురించిన మరి రోషం, తనకున్న రోషం చూచిన దేవుడు ప్రభు కొరకును అట్టి పాత్ర వహించగలని నమ్మకంతో Apostles 9:15 అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇస్రాయిల్ ఎదుటను నా నామం భరించటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని సర్టిఫై చేసేసాడు, చేసి తన్ని నియమించేశాడు అది నాన్న దేవుడు. ప్రైజ్ లార్డ్. ఇంకా అన్యజనుడైన కొర్నేలుని గురించి చూస్తే Apostles 10:1-2 మరి తన ఇంటి వారు అందరితో కూడా దేవునికి ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క భయభక్తులు కలిగి ధర్మకార్యాలు చేయువాడుగా దేవుడు చూచాడు. 11:18-14 జీవార్థమైన మారు మనసును, రక్షణను అతనికిని తన ఇంటి వారికి దయచి నిర్ణయించి పేతురును పంపారు ప్రభు. ప్రైజ్ లార్డ్. ఇంకా ఇలా భక్తుల నియామకాలను పరిశీలిస్తూ పోతే
యాకోబు, మోషే, ఏలియా, ఎలీషా, గిద్యోను, ఒకరేమిటి అనేకులు ఉన్నారు. వారి వారి జీవితాల్లో దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల వారికి ఉన్న ఆసక్తి, ఏదన్నా చేయాలన్న పట్టుదల, పౌరుషం, రోషం, తెగింపు, వీటిని చూసిన దేవుడు వారిని నియమించి వారిని బలంగా వాడుకున్నాడు. ప్రైజ్ లార్డ్. మరి నీవు నేను దేవుని రిక్రూట్మెంట్లో నియమించబడే లిస్ట్లో ఉన్నామా? ఉంటే అలనాటి భక్తుల వలె ఆ నియామకాన్ని సక్సెస్ఫుల్గా నెరవేర్చి ముగింపు చేయగలిగే ప్రయత్నాల్లోనే ఉన్నామా? దేవుడైతే తన భక్తులను తన కొరకు రిక్రూట్ చేసుకుంటూనే ఉన్నాడని మాత్రం మనం తెలుసుకోండి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక. దేవా, నీ భక్తులమైన నన్ను మమ్మను ఆయా పనుల నిమిత్తం, ఆయా బాధ్యతలను అప్పగించి రిక్రూట్ చేసుకున్నావు. అందరికీ లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. మా నియామకాన్ని, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సక్సెస్ఫుల్గా నెరవేర్చి ముగింపు చేయగలిగే కృపను మా అందరికీ దయచేయమని, నాకు దయచేయమని యేసునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక ధ్యానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.